అంటే ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కుల రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి అయితే కుల రాజకీయాలు తక్కువ అవుతాయి అని అనుకుంటున్నాం మనం కానీ ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట సో కుల రాజకీయాలను సపోర్ట్ చేయడానికి ఏం చెప్పలేదు అవి రాజకీయాలు ఇలా ఉన్నాయి అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు నాకు ఓటు వచ్చిందన్నా వచ్చిందన్న నేను ఊరికి ఓటేయడానికి వెళ్తున్నానంటే ఒరే నీకు నాకు తెలుసు నువ్వు నీ కులపోడికే ఓటేస్తావు అని చెప్పడం అది మనం నిజంగా మనం గుండె మీద చేసుకుంటే మన ఆఫీసులలోనే ఎంత కులరాజకీ ఉంటుందో మనకు తెలుసు మన మన జీవితాలలో మన పక్కన ఈ మనోడేడరా అని చెప్పి చెవులో అనుకుంటూ ఉంటాం సో అది కాంటెంపరీగా అనిపించింది నాకు అంటాడు కదా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేవాడు నేను మా ఊళ్ళో నేనే గెలుస్తా అన్న నా కులపూళ్ళు అందరు నాకే ఓటేస్తారు మా ఊళ్ళో మూడు వందల కమ్మ గడపలు రెండు వందల కాపు గడపలు వంద రెడ్డి గడపలు వంద రాజు గడపలు ఉన్నాయి బట్ ఫైనల్ మాత్రం మా కులపలు నాకే ఓటేస్తారన్న అని అంటాడు హీరోయిన్ కూడా అడుగుతుంది ఏంటి కులం అంత ఇంపార్టెంట్ అంటే ప్రేమించడానికి కులం అక్కర్లేదమ్మాయి బట్ రాజకీయాలలో మాత్రం కులం కావాలి రా రంగులన్నీ లోపల ఉంచుకొని రాజకీయ నాయకులు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు అనే పాయింట్ అంటే ఇట్స్ నాట్ సపోర్టింగ్ ద కుల రాజకీయాలు ఎత్తి చూపుతున్నాం అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే పాయింట్ని ఎత్తి చూపాం అంతే ఈ సినిమాలో హానెస్ట్లీ తప్పు యాక్చువల్గా మీరు చెప్పింది ప్రతి ఫిలిం మేకర్ స్టోరీ స్క్రీన్ప్లే మీదనే దృష్టి పెడతాడు సి మనం సి మనం చేస్తున్న పని కరెక్టా కాదా అని కొంత దూరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఓకే సో స్టోరీ స్క్రీన్ప్లే మీద కనుక దృష్టి పెట్టకపోతే ప్రోడక్ట్ తయారవ్వదు యాక్చువల్గా సో మీరు చెప్పింది రాంగ్ యాక్చువల్లీ యా ఈ అందమైన లవ్ స్టోరీకి మంచి లొకేషన్స్ కావాలి మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి అనేది తీసుకున్న డెసిషన్ అలా ప్రొడక్షన్ డిజైన్ జరిగింది బట్ నాకు తెలిసైతే ఫస్ట్ హాఫ్లో ఆ ఓవర్ డోస్ ఆఫ్ రొమాన్స్ వల్ల మీకు ఆ ఫీలింగ్ వచ్చిందేమో కానీ ఇట్స్ ఎ బ్రిలియంట్ స్టోరీ అండ్ బ్రిలియంట్ ప్లే దాంట్లో ఏమాత్రం తిరగలేదు ఎందుకంటే సినిమా నచ్చినవలసి ఒక సినిమాను వంద మంది అంటే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా బయటకు మనం అంటాం అరే అమ్మ సూపర్ హిట్ అయిందిరా ఎందుకైందో తెలియదు అని చాలామంది మనం చెవుల్లో అనుకుంటా ఉంటాం మొన్న రీసెంట్ సూపర్ హిట్స్ కూడా మనం అనుకున్నాం అది అసలు ఎందుకైందో తెలియదు బాస్ ఆ పెద్ద ఏదో రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల దీనికి జనాలు వచ్చేసారు కానీ దాంట్లో అంత సీన్ లేదు బాస్ అని నేను విన్నాను మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నుంచి సో హిట్ అయిన ప్రతి సినిమా స్క్రీన్ప్లేలు సూపర్గా ఉండవు మీరు అంటున్నట్టుగా మీకు నచ్చకపోయినంత మాత్రాన దాని మీద కథ స్క్రీన్ ప్లేలో ఫోకస్ చేయలేదు అనేది మాట అవాస్తవం అనమాట డెఫినెట్లీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనే వర్క్ చేసాము సో ఇప్పుడు మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు ఐఐటి ఎంట్రన్స్ మేబీ మీ అబ్బాయి ఫ్యూచర్లో అబ్బాయి ఐఐటి లో సీట్ వచ్చినంత మాత్రాన మీ వాడు అందరికంటే ఇంటెలిజెంట్ కాదు సీట్ రానంత మాత్రాన ఇంటెలిజెంట్ కాకుండా పోడు దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అరౌండ్ హిమ్ టు అచీవ్ సంథింగ్ సో ఈ కేసులో మేము ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి అది మిస్టేక్స్ అంటే ఓవర్ డోస్ ఆఫ్ రొమాన్స్ సో దాన్ని కట్ చేయడం వల్ల ఇట్ హాస్ బికమ్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్ సో యుయర్ రాంగ్ చెప్పండి పద్నాలుగు నిమిషాలు కట్ చేశాక డెఫినెట్లీ అంటే ఆ అనుభూతిని అంటే ఆ ఎక్స్పీరియన్స్ పెంచడం డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అయితే పెరిగింది అంటే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ ఫీల్ అయ్యాము అన్నవాళ్ళు ఇప్పుడు అనట్లేదు బోర్ అనే ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉంది సెకండ్ హాఫ్ బ్రిలియంట్గా ఉంది ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉంది అనే వర్డ్స్ మాత్రం రావట్లేదు సో ఆ విషయంలో అదేం లేదు బేసిక్గా డైరెక్టర్ గారు టూ మెనీ స్వీట్స్ ఇచ్చారు ఎక్కువ సీట్లు తింటే కాస్త వెగట్గా అనిపిస్తుంటుంది కదా సో అంతకు తప్ప వేరే దాంట్లో ఈ అస్ టూ మెనీ స్వీట్స్ అంటే ఏ స్వీట్ కట్ చేయాలో తెలియలా నిజంగా ఎడిట్ టేబుల్ పైన అన్నది బట్ ఆలోచించకుండా మాత్రం ఉండవండి కోట్లు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అది స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేయలేదు కథ మీద ఫోకస్ చేయలేదు అనేది అన్నమాట అనమాట డెఫినెట్లీ వి ఫోకస్ ఎవ్రీ క్షణం ఏదో నిద్రాహారాలు మానే సినిమా గురించి ఆలోచిస్తాం సమాజానికి అంటే మన బంధువులు దగ్గర బంధువులను కూడా ఆ రిలేషన్షిప్స్ కూడా వదులుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా పని పనిచేస్తాం సో సినిమా మేకర్ అనేవాడు ఆలోచించకుండా మాత్రం సో ఆలోచన పరిధులు డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క ఫిలిం మేకర్ ఒక్కొక్క పరిధిలో ఆలోచిస్తూ ఉంటారు సో ఆ పరిధిలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు అంత తప్ప ఆలోచించకుండా మాత్రం సినిమా తీయడండి డెఫినెట్లీ బాగా చాలా అందంగా ఉన్నారు నాగశౌర్య బ్రిలియంట్ యాక్టర్ చాలా బాగా చేశాడు నిహారిక ఫస్ట్ సినిమా అయినా కూడా తన రోల్ అర్థం చేసుకొని తన పరిధి తన రోల్ పరిధిలో తను చాలా బ్రిలియంట్గా చేసింది సో వన్ ఆఫ్ ది రీజన్స్ అంటే ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మీరు అంత అడగచ్చు ఎందుకు అంత ఓవర్ డోస్ ఆఫ్ రొమాన్స్ పెట్టారని నిజంగా చెప్పాలంటే చాలా అందంగా ఉన్నారు తెరపైన మాకు అంటే వాళ్ళు వి గాట్ క్యారీడ్ అవే సో చాలా బ్రిలియంట్గా చాలా అందంగా ఉన్నారు వాళ్ళు ఇది వర్కౌట్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ముచ్చటగా అనిపించింది వాళ్ళ సీన్స్ చూస్తూ ఉంటే మాకే సో అనిపించింది అంటే మేము ఒక స్క్రిప్ట్ ప్రేమించడం స్టార్ట్ చేస్తాం కదా సో మేబీ అంటే మీరు పెరిఫరీలో బౌండరీలో ఉండి చూస్తున్నారు కాబట్టి కరెక్ట్ జడ్జ్మెంట్ ఉండొచ్చు అంటే ఓవర్ డోస్ అయ్యింది అని చెప్పేసి కానీ చాలా అందంగా ఉన్నాయి సీన్లు అందంగా ఉన్నాయి పేరు అందంగా ఉంది సో అవన్నీ పేర్చి చూసినప్పుడు నిజంగా పేర్చి చూడడానికి టైం కూడా దొరకలేదు అంత లాస్ట్ మినిట్ వరకు పోరాడాము రీజన్ ఏంటంటే ట్వంటీ ఫోర్త్కి రిలీజ్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫస్ట్ వరకు ఫస్ట్ కాపీ కోసం పోరాడాము అటు అమెరికాకు పంపించాలి సో డైరెక్టర్ గారికి నాకు ఫైనల్ ప్రోడక్ట్ చూసి అంటే ఏం అంటే ఫైనల్ యూనో ఫైనల్ మిక్సింగ్ అయిపోయి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత థియేటర్లో వేసుకొని చూసేంత టైం దొరకలేదు నిజంగా ఇంకొక హానెస్ట్గా చెప్పాలంటే ఈరోజు వరకు చూడలేకపోయాం ఫైనల్ ప్రోడక్ట్ యా యా ఇట్స్ ఇట్ హ్యాస్ టు అంటే అంటే ఇట్స్ లర్నింగ్ నేను ఇది కూడా ఒక అంటే నేర్చుకోవడం అంటే నెక్స్ట్ సినిమాకి ఏంటి చాలా క్లారిటీగా ఉండాలి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతనే ఆడియో లాంచ్ చేయాలి అంటే ఇంకా అక్కడి నుంచి మబ్బులు పడిపోతున్నా కూడా మనం అదే ఫిలిం మేకర్ అంటే నిజమైన ఫిలిం మేకర్స్ అయితే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత క్రిటికల్గా సినిమా అంతా చూసుకొని అప్పుడు ఆడియో రిలీజ్ చేసి సినిమా రిలీజ్కి పబ్లిసిటీ అంటే వి కుడ్ నాట్ డిసైడ్ వెదర్ మనం పబ్లిసిటీ మీద ఫోకస్ చేయాలా కంటెంట్ మీద ఫోకస్ చేయాలా మనం ఉన్న కంటెంట్ని ఫైనల్గా చూసుకోవాలా కానీ ట్వంటీ ఫోర్త్ ఈజ్ ఏ గుడ్ డేట్ మళ్ళీ ఈ డేట్ పోతే దొరకదు బయర్స్ అందరు కొన్నారు మళ్ళీ ఆ డేట్ మిస్ అయితే మనం ప్రాబ్లంలో ఇవ్వకుండా ఇలాంటి సంఘర్షణలో చిన్న కంటెంట్ ప్రాబ్లం ఫస్ట్ హాఫ్ అదర్వైజ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ రామరాజు గారు ఈజ్ అ బ్రిలియంట్ రైటర్ అండ్ ఇప్పుడున్న తెలుగు డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ రైటర్ అని నేను గర్వంగా చెప్పగలను యాక్చువల్లీ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన అంటే నేను చేసే సినిమా రేంజ్ ఇట్స్ ఎ మీడియం బడ్జెట్ టు స్మాల్ బడ్జెట్ నిజంగా నేను ఇఫ్ ఐ కెన్ క్యాటర్ టు ఏ సెంటర్ అంటే నూట యాభై రూపాయల సెంటర్కి క్యాటర్ చేయగలిగితే నా డబ్బు నాకు వస్తుందండి సో నేను ఎప్పుడైతే సి సెంటర్కి ఆలోచిస్తానో నా కథలో నేను యూనో డీవియేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఓపెనింగ్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టాలి ఇప్పుడు సీ సెంటర్కి సెకండ్ హాఫ్లో థర్టీ ఎయిత్ మినిట్లో ఒక పబ్ సాంగ్ పెట్టాలి లేకపోతే మాస్ సాంగ్ పెట్టాలి ఫస్ట్ హాఫ్లో థర్టీ ఎయిత్ మినిట్లో ఒకటి ఏదో ఒక ఫైట్ పెట్టాలి ఎంగేజ్ చేయడానికి ఇలాంటి డీవియేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇఫ్ యు సీ ఒక మనసు దెర్ ఆర్ నో డీవియేషన్స్ ఇన్ ద స్టోరీ అండి ఏదైతే బ్యాక్ డ్రాప్ ఏదైతే లవ్ స్టోరీ అనుకున్నామో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాము అయితే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఏదన్నా వ్యత్యాసం జరిగి ఉంటుంది అంటే ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇది వేరే కైండ్ ఆఫ్ రేంజ్ ఉండేసరికి కొంచెం ఉంటారు బట్ నాకు ఒక ఎగ్జాంపుల్ అంటే మేబీ రైట్ ఎగ్జాంపుల్లో కాదో తెలియదు నరేంద్ర మోడీ గారికి కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఓట్లే వచ్చాయండి సో పిఎం అవ్వడానికి సో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు రావు నలభై రెండు శాతం మందికే నచ్చాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ బట్ హీ బికేమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక సినిమా కూడా అందరికీ నచ్చాలని లేదు హిట్ అసలు ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఆషికి టూ కూడా మనకి ఫస్ట్ డే చూసినప్పుడు అసలు దెర్ వర్ నో కలెక్షన్స్ యాక్చువల్లీ అండ్ వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్లు వన్ రేటింగ్లు దుమ్ము దులిపేసాయి అక్కడ హిందీ మీడియా బట్ సమ్హౌ దే గాట్ కనెక్టెడ్ టు ద ఎమోషన్స్ ఆఫ్ ద మూవీ అండ్ ఇట్ బికేమ్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ ఆల్సో ఆశికి టు క్లైమాక్స్కి మన క్లైమాక్స్ కాస్త సిమిలారిటీస్ ఉంటాయి అక్కడేమో హీరో ఇక్కడేమో హీరోయిన్ ఎమోషన్స్ వేరు బట్ ద కైండ్ ఆఫ్ క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ హిందీలో ధైర్యం చేయగలిగారు మనం ఎందుకు చేయకూడదు అనే పాయింట్ అని అంతే సింపుల్ సో నేను ఒకటి ధైర్యం అంటే బలంగా చెప్పగలను ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ దిస్ మూవీ ఈజ్ ట్రూ అంటే కరెక్ట్ ఆ ఇంటెన్షన్లో ఎక్కడ ప్రాబ్లం లేదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ప్రతి ఇండివిజువల్కి క్యాటర్ చేయలేము ఒక సినిమాని సో గ్రూప్ ఆఫ్ పీపుల్కి అంటే ఒక అంటే చాలామంది సోషల్ మీడియాలో చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ అన్నట్టుగా కథ మీద స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేయకపోతే ఇంతమంది సోషల్ మీడియాలో అదంతా ఇన్వా ఇన్వాలంటరీ సపోర్టే కదా ఎఫ్బిలో ట్విట్టర్లో వచ్చే సపోర్ట్ అంతా ఇన్వాలంటరీ కదా హౌ డిడ్ దే లైక్ అనేది నా క్వశ్చన్ నెక్స్ట్ అంటే నాకు ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దాంట్లో బట్ రామరాజు గారితో మాత్రం నెక్స్ట్ మూవీ ఐమ్ గోయింగ్ టు మేక్ అండి ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ లవ్ స్టోరీ అండ్ దాని వివరాలు వెరీ సూన్ చెప్తాను హియాజ్ నరేటెడ్ మీ చాలా రోజుల క్రితం నరేట్ చేశాడు బట్ మనం ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ షో అయిన తర్వాత వి డెసిషన్ టు డూ అనదర్ మూవీ అండి నా డైరెక్షన్లో ఇయర్ ఎండ్ ఉంటుందండి అంటే నిజంగా చెప్పాలంటే బ్యాక్ స్టూడెంట్ తర్వాత కాస్త నిరుత్సాహపడ్డాను సో నన్ను ఎగ్జైట్ చేసే కథ కోసం కొన్ని రోజులు వెయిట్ చేశా ఈ లోపల యాజ్ అ ఫిలిం మేకర్గా నేను మంచి కథలు లేకపోతే మంచి డైరెక్టర్లు వస్తే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను ఆ బీన్ డూయింగ్ దాట్ నన్ను ఎగ్జైట్ చేసే రెండు స్టోరీ పాయింట్లు ఇప్పుడు వచ్చాయి అంటే మధ్యలో విక్కీ డోనర్ రీమేక్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత భయం వేసింది అంటే రీమేక్ చేస్తే అంటే స్టేట్ సినిమా తీస్తేనే చిన్న చిన్న తప్పులు చేస్తేనే కాన్షియస్గా మన వాళ్ళు అంటే తుపాకీ పెడుతున్నారు నేను ఇప్పుడు రీమేక్ చేసిన తర్వాత సీన్ సీన్కు తుపాకీ పెడతారేమో అని ఒక చిన్న భయం పడింది అంటే భయం వచ్చింది నిజం కూడా సో ఐ కుడ్ నాట్ ఎంజాయ్ ద ట్రావెల్ విత్ ద వికెట్ ఓనర్ సబ్జెక్ట్ సో ఐ ఐ థాట్ ఓకే లెట్ స్టాప్ దిస్ సో ఆ తర్వాత క్రికెట్ బెట్టింగ్ మీద శ్రీశాంత్తో చేద్దాం అనుకున్నాను బట్ క్లైమాక్స్ విషయంలో శ్రీశాంత్ అండ్ నేను ఏకీభవించలేకపోయాం ఐ వాంటెడ్ ఏ రియలిస్టిక్ క్లైమాక్స్ అండ్ ఈ వాంటెడ్ ఏ సినిమాటిక్ క్లైమాక్స్ సో అది అక్కడ ఇదైపోయింది సో ఇప్పుడు ఒక రెండు నన్ను ఎగ్జైట్ చేసిన సబ్జెక్టుల మీద వర్క్ చేస్తూ ఉన్నాను సో కంగారు లేదనిపించింది అనమాట అంటే మనల్ని సినిమా డైరెక్ట్ చెయ్యి అని ఎవరు తరమట్లేదు నేను డైరెక్ట్ చేయకపోతే అయ్యో బాబోయ్ సినిమాలు మిస్ అయ్యానని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా లేరు కాబట్టి నన్ను కరెక్ట్గా ఎగ్జైట్ చేసే సినిమా నేను హ్యాపీగా ఉండగలగాలి నేను హ్యాపీగా డైరెక్ట్ చేయగలగా అలాంటి సబ్జెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాను ఐ మీన్ ఐ థింక్ ఈ ఇయర్లో ఉండాలి ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఐ డిన్ డైరెక్ట్ నాకు కూడా ఉంది అంటే తొందరలో మళ్ళీ నేను డైరెక్ట్ చేయాలి అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్స్ డెఫినెట్ గా నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా తర్వాత బ్రేక్ వస్తాను